నమస్తే అండి, నేను రజా. జగనన్నకు ఏకు మేకై కూర్చున్నటువంటి షర్మిల అక్క ఎలా అంటే, ఇంతకాలం దీనికి సంబంధించి ఆమె పార్టీ మారుతున్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పట్టుకుంటున్నా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, అఫీషియల్ గా ఆమె చేరలేదు కాబట్టి. సో ఈ రోజున అఫీషియల్ గా అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి కంప్లీట్ గా ఇండికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఇంకా చుక్కలు చూపిస్తా అన్న స్థాయిలో మాట్లాడడం అయితే జరిగింది. మొత్తానికి జగన్ అన్న పతనానికి షర్మిలకే కారణం కాబోతోంది. ఇది ఎలా అంటారా, చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది షర్మిల కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతుంది, దానిలో భాగంగా పెద్దగా ఏమి ఫరక్ పడదని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు నిజానిజాలు చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లే జీరో. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకని అర్థం. చిమ్మ చీకట్లో తలుపులన్నీ మూసేసే రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. అలాంటి ఒక దిక్కుమాలిన పార్టీకి ఈ రోజున ఓట్లేసాడంటే వాళ్ళకంటే దిక్కుమాలిన వ్యక్తులు ఎవరైతే ఉండరు అనేటటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుందంటే కాంగ్రెస్ పార్టీని చూసో, రాహుల్ గాంధీని చూసో, సోనియా గాంధీని చూసో కాదు, కేవలం షర్మిల, అదేవిధంగా షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే ఒకే ఒక కారణంతో, ఆయన మీద అభిమానంతో ఆమెకు ఓటేయడమే తప్ప వేయడానికి ఇంకొక ఆస్కారమే లేదు. ఒకవేళ ఇప్పుడు ఆమె కడపకి సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేయబోతున్నారని, సో ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారిపై ఉన్నటువంటి అభిమాన రీత్యా ఆమెకు ఓటేయడమే తప్ప ఎలాంటి ఓటు పడేటటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటు కానివ్వండి, లేదంటే టీడీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఓటు ఒక్కటి కూడా వాళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. పడేదల్లా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఇంతకాలం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నేను అని చెప్పేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓటు ఏదైతే ఉంటుందో దాన్ని ఈమె స్ప్లిట్ చేయడం కారణంగా జగనన్న వదిలిన బాణం ఆయనకే గుచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈ రోజున విశ్లేషణలు అయితే గట్టిగా జరుగుతున్నాయి.